हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल अरुणा बालू एबी व्लॉग्स। నేను మీ అరుణా, చూస్తున్నారు కదా. టుడే ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ తొక్కుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి పక్కా కొలతలతో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఈజీ కూడా చేయటం. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మేము ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి 3 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాము. అవేంటంటే రసం కాయలు 1 10 తీసుకున్నాము, అండ్ కలెక్టర్ కాయలు అంటారు కదండి తోతాపురి అవి 1 6 తీసుకున్నాము. బంగినపల్లి కూడా తీసుకోవచ్చు 1 2 3 అలాగా. ఆ కాయలన్నీ తీసుకొని వాటిని నీట్గా వాటర్లో వాష్ చేసిన తర్వాత పైన తొడుము ఉంటుంది కదా, అది మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా చూపించిన విధంగా పైన తొడుము కట్ చేసుకొని నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి వాటన్నిటిని, కాయల్ని. మేమైతే నియర్లీ 20 మ్యాంగోస్ తీసుకున్నాము ఈ తొక్కుడు పచ్చడి కోసం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇలా తొడుములు తీసుకున్న వాటిని కత్తిపీట, అది చిన్న కత్తిపీట కాకుండా పెద్దది ఉంటుందండి కత్తిపీట, దాంతో ఇలా పొడవుగా 4 పార్ట్స్ చేయాలి కాయని. 4 పీసెస్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని 3 పీసెస్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మాకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది కదా మా పిచ్చుకలు, అవి నాయిస్గా ఫీల్ అవ్వకండి, అవి మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల మనకి జీడి ఉంటుంది, ఆ జీడిని తీసేయండి, క్లీన్ చేసేయండి. జీడిని తీసిన తర్వాత మనకు ఒక పేపర్ టైప్లో మన టెంకగా దొక్కొని ఉంటుంది ఒకటి, దాన్ని కూడా తీసేయండి. మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. వీలైతే కొన్ని ముక్కలకి పైన టెంక ఉంటుంది కదా, ఆ టెంక కూడా రిమూవ్ చేసేసుకోండి, అన్నిటికీ ఏం అవసరం లేదు. లేదంటే టెంక రిమూవ్ చేసుకోకుండా కూడా అలా చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసిన ఈ పీసెస్ని సన్లైట్ కింద 2 డేస్ ఉంచాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు 2 డే కట్ చేసామంటే కంప్లీట్గా ఈరోజు మొత్తం అండ్ నైట్ వచ్చేసి ఫ్యాన్ గాలి కింద పెట్టేసేయండి, అండ్ మార్నింగ్ ఎండపోయేంత వరకు అంటే ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ ఎండబెట్టేయండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కాయల్ని కడగటానికి కానీ ముక్కల్ని క్లీన్ చేయడానికి కానీ ఎండపెట్టడానికి కానీ ఒక క్లీన్గా ఉన్న క్లాత్ మాత్రమే యూజ్ చేయండి, లేదంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా మేమైతే ఎండపెట్టేసాం, అండ్ 2 డేస్ ఎండపెట్టిన తర్వాత ముక్కలు అయితే చూసారు కదా దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వచ్చేసి మనకి 50-60% వరకు పోయింది. సో ఈ ముక్కల్ని ఇప్పుడు ఏం చేయాలనేది చెప్పేస్తా. చూసారు కదా ఇది ఏంటంటే పెద్ద రోలు, అంటే మన చట్నీ నూరుకోవడానికి వాటికైతే ఇది పనిచేయదండి, ఓన్లీ పిండిలు కొట్టుకోవడానికి, కారాలు పిండి కొట్టుకోవడానికి, కారాలు కొట్టుకోవడానికి, పసుపు కొట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తా అన్నమాట. సో దీనిపైన పెద్ద కుంది పెడతారు, చూసారు కదా కుంది అంటే ఆ పైన ఉంది కదా అదనమాట, కింద ఇంకొకటి చిన్న రోల్ ఉంటుంది దాన్ని దీన్ని డిటాచ్ చేయొచ్చు అన్నమాట. సో దాంట్లో వచ్చేసి కొన్ని మ్యాంగో పీసెస్ వేసి దాంతోపాటు ఆవకాయలోకి విడిగా అమ్ముతారనమాట సాల్ట్, ఆ సాల్ట్ తెచ్చుకొని అది యాడ్ చేయండి. మనం 20 మ్యాంగోస్ కదా తీసుకుంది, సో మనకు వచ్చేసి 400 గ్రామ్స్ సాల్ట్ అనేది పడుతుందండి, అంటే 3/4 క్వాంటిటీ అనేది పడుతుంది ఉప్పు అనేది. సో కొంచెం కొంచెం పీసెస్ యాడ్ చేసుకుంటూ అండ్ సాల్ట్ యాడ్ చేసి అండ్ దాంట్లోనే కారం కూడా యాడ్ చేసి దంచుకోవాలి. అండ్ దీనిలో కూడా 400 గ్రామ్స్ జీ వరకు కారం పడుతుంది. ఈ కారం వచ్చేసి నార్మల్గా మనం షాప్లో కారం కాకుండా ఆవకాయకి స్పెషల్గా లవ్ మిరపకాయలు అండ్ సన్నమిరపకాయలు కలిపి పట్టిస్తారనమాట, ఆ కారమే యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట కారం. సో చూస్తున్నారు కదా ఆ ముక్కలు అండ్ ఉప్పు కారం కలిపి ఇలా దంచుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇవి వచ్చేసి 30-40% నలిగే వరకు అయితే మా అత్తగారు దంచి పక్కన పెట్టారు. అండ్ 1 పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని పైన పొట్టంతా తీసేసి పక్కన క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు సేమ్ అదే దానిలో ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా 50% వరకు అయితే క్రష్ చేసుకున్నారు. సో ఇలా లైట్గా క్రష్ చేసుకుంటే స్మెల్ కూడా కరానికి మొత్తం మంచిగా పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ యాడ్ చేయండి. సో ఎక్కువ యాడ్ చేస్తే ఇదైతే చేదు వస్తుంది అన్నమాట చట్నీ.
सो चूसुकोनी 2 टेबल स्पून मात्रमे ऐड चेयंडी. మంచి పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. మాక్సిమం ఇలా కొన్నది కాకుండా ఇంట్లో పట్టించుకున్నది వేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 200 గ్రామ్స్ ఆవ పిండి యాడ్ చేయండి. ఆవ పిండి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో యాడ్ చేయండి. యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి. అండ్ ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా కలిపినప్పుడు కొంచెం మీకు స్పైస్ గాని salt గాని ఏమన్నా తక్కువ అయ్యాయా లేదంటే మీరు ఎక్కువగా తింటారు అనుకుంటే కొంచెం టేస్ట్ చేసి చూడండి. సో దాన్ని బట్టి మీకు ఏదన్నా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి salt ఆర్ స్పైస్. అండ్ మనం వచ్చేసి ఎంత మంచిగా కలిపితే అదనేది అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత మన పికిల్ కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో, రెడ్గా అయిపోయింది కదా. సో ఇది టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను మొత్తం న్యాచురల్ ప్రాసెస్లో చూపిద్దాం అనుకున్నాను, అంటే పసుపు మెంతి పౌడర్ అండ్ ఆవ పౌడర్ అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేది, కాకపోతే ఇదైతే వేరే వాళ్ళకి పెట్టాము. సో మీరు కూడా ట్రై చేస్తారేమో అని చెప్పేసి నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లాస్టిక్ వాటిలో అయితే పెట్టకండి, మామూలుగా జాడీలు ఉంటాయి కదా ఆ జాడీనే యూజ్ చేయండి. మేమైతే నార్మల్గా ఇప్పుడైతే ప్లాస్టిక్ దానిలో పెట్టాము, జాడీలు ఉంటాయి కదా అవి పింగానేవి, వాటిలో పెట్టండి. వాటిలో పెడితేనే చాలా కాలం 1 ఇయర్ వరకు కూడా చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది అండ్ మంచిది. సో మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. పికిల్ కలిపేటప్పుడు మాత్రం దానికి సరిపడ అంటే మ్యాక్సిమం తక్కువ నూనె పోసే కలపండి. మేమైతే దీంట్లో 1 లీటర్ ఆయిల్ పోసాము, ఒక 1 ప్యాకెట్ ఆయిల్ వరకు పోసామన్నమాట. సో ఒక 20 మ్యాంగోస్కి 1 లీటర్ పోసాము. సో ఒక 2-3 డేస్ అయిన తర్వాత దాన్ని మంచిగా తిప్పుకొని మొత్తం కలిసేలా తిప్పుకున్న తర్వాత ఆ పికిల్ మొత్తం కవర్ అయ్యేలా నిండా ఆయిల్ పోయండి. అప్పుడు బూజు పట్టడం కానీ డ్రై అవ్వటం కానీ కలర్ పోవటం కానీ అలా లేకుండా పచ్చడి మనం ఫస్ట్ ఎలా పెట్టామో లాస్ట్ పీస్ వరకు అలాగే ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్స్ యూజ్ చేయండి. సో ఎంతో టేస్టీ అయినా మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫైనల్గా చట్నీ అంతా కలపడం అయిపోయిన తర్వాత ఇలా కొంచెం రైస్ వేసుకొని దానిలో తినేయండి. అసలు ఆ టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో యమ్మీ అసలు.